ఫోర్ వీల్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండ్ ఆల్ ద బెస్ట్ కు వెల్కమ్. ఇన్ని రోజులు మిగతా సబ్జెక్ట్స్ మీద మనకు అవగాహన కలిగించడానికి, స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్స్ కానీ, పేరెంట్స్ యొక్క సందేహాలు కానీ తీర్చడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయిన టీచర్స్తో మనము ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. అండ్ ఇవాళ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ 10th క్లాస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డూ ఫియర్ టు అటెండ్ ఆర్ అటెంప్ట్ ద ఎగ్జామ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ వీ హ్యావ్ ఎ ఫేమస్ పర్సనాలిటీ హూ ఈజ్ అ 2 గోల్డ్ మెడల్ విన్నర్, మిస్టర్ బషీర్ గారు, టు క్లియర్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్. సో వీ వెల్కమ్ బషీర్ గారు టు అవర్ స్టూడియో. నమస్కారం బషీర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. బషీర్ గారు, మీ గురించి ఒక రెండు పరిచయ వాక్యాలు ఫోర్ వీల్స్ టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నా పేరు బషీర్, డబుల్ గోల్డ్ మెడలిస్ట్, గణిత బోధనలో 11 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడును. అలానే 10వ తరగతితో పాటుగా 10వ తరగతిలో బాగా పర్ఫామ్ చేసిన విద్యార్థులను ఏ విధంగా కళాశాలకు అందించాలో ఆ బోధనలో కొద్దిగా అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడిని. బషీర్ గారు, మ్యాథమెటిక్స్ అంటేనే ఒక రకమైన భయమైన సబ్జెక్టు, ఎందుకంటే అన్నీ వచ్చినట్లు ఉంటాయి, ఏమి రావు. అలా అని చాలామంది కష్టము అంటారు, కొంతమంది ఈజీ అంటారు. సో చాలామంది స్టూడెంట్స్ భయపడేలాగున ఈ సబ్జెక్ట్ ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంది? అలా భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అనేది డిఫికల్ట్గా ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. గణిత శాస్త్రాధ్యయనం ఆపాత మధురం అద్యంత సుఖదం అన్నారు. ఈ మ్యాథమెటిక్స్ని సరైన పద్ధతిలో నేర్చుకోగలిగితే, లాజికల్ వేలో నేర్చుకోగలిగితే మ్యాథమెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ మరేదీ లేదు. ఎవరికైనా మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే కారణం కాన్సెప్ట్స్లో, డెఫినేషన్స్లో, ఫార్ములేలో క్లారిటీ లేకపోవటం వల్ల మాత్రమే, కానీ అంతకంటే వేరే రీజన్ ఉండదు. ఈ మూడు పాయింట్స్లో కనుక స్టూడెంట్స్ని మనం క్లారిటీ ఇవ్వగలిగితే ఎనీ స్టూడెంట్ కెన్ షైన్ లైక్ ఎనీథింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. సార్, ఇప్పటిదాకా స్టేట్ సిలబస్ సపరేట్ ఉండేది, సెంట్రల్ సిలబస్ సపరేట్ ఉండేది, అండ్ ఫ్రమ్ దిస్ ఇయర్ అన్వర్డ్స్ దే ఆర్ గోయింగ్ టు బి ద సేమ్ యాజ్ ఫర్ అస్ ద సిలబస్ ఇస్ కన్సర్న్డ్. ఈ కొత్త సిలబస్ ఎలా ఉండబోతుంది, దీంట్లో ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, కొంచెం కొత్తగా అంటే ఈ సంవత్సరం వెళ్ళబోయే వాళ్ళకి కాస్త వివరిస్తారా? డెఫినెట్గా సార్. ఈ సంవత్సరం మనకు కరిక్యులంలో ఇచ్చినటువంటి కొత్త పాఠ్య ప్రణాళికలో, న్యూ కరిక్యులంలో టెక్స్ట్ బుక్స్ అన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఏ విధంగా అంటే అందులో డూ దిస్, ట్రై దిస్ అండ్ ప్రాక్టీస్ దిస్ అంటూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చి అనలిటికల్ వేలో సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాడు. అదేవిధంగా మనకు మూల్యాంకనం చేయటం, ఇవాల్యుయేషన్ చేయటంలో కూడా క్వశ్చనింగ్ డిఫరెంట్గా ఉండే ఆస్కారం ఉంది. డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదొక మంచి కరిక్యులం, వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్, డౌటే లేదు. అండ్ ఈ కరిక్యులంలో ఇంతకుముందు ప్రశ్నలు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం జరిగేవి, కానీ ఇప్పుడు అలా కాకుండా 4-5 డొమైన్స్ కేటగరైజ్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, కనెక్షన్, ప్రెజెంటేషన్, ఈ విధంగా కొన్ని డొమైన్స్ నిర్వచించి డిఫరెంట్ వేలో క్వశ్చన్ వేసేటటువంటి ఆస్కారం ఉంది. ఎవరైతే టెక్స్ట్ బుక్ థరోగా చదివి ప్రతి కాన్సెప్ట్ని చక్కగా అర్థం చేసుకొని తన ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరో వారు ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అలాంటి అవసరం చాలా ఉంది. బట్టి చదువులకు స్వస్తి పలకాలి అనే దానికి నాంది ఈ కొత్త పాఠ్య ప్రణాళిక సార్. ఈ కొత్త క్వశ్చన్ పేపర్కి, కొత్త సిలబస్కి ఎలా ప్రిపేర్ అయితే పిల్లలు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళగలండి? డెఫినెట్గా సార్. మనకు ఈ కొత్త సిలబస్ ఇంతకుముందు సిలబస్కు పెద్దగా తేడా లేదు మ్యాథమెటిక్స్ సంబంధించినంత వరకు. కాకపోతే ప్రిపరేషన్లో కొద్ది మార్పు రావాలి. ఎలా అంటే, సపోజ్ వాట్ ఈజ్ ఎ సెట్, సమితి అంటే ఏంటి, నిర్వచనం, ఇది ఇంతకుముందు మనకు వచ్చేది, ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు వాడొక సమితిని ఇస్తాడు, వాడొక సెట్ డెఫినేషన్ ఇచ్చి ఇది సమితి అవుతుందా కాదా, జస్టిఫై యువర్ ఆన్సర్ అనగానే యూ హ్యావ్ టు గివ్ ద రీజనింగ్ వై దిస్ ఈజ్ ఎ సెట్ ఆర్ వై దిస్ ఈజ్ నాట్ ఎ సెట్.
సో అదేవిధంగా ప్రతి టాపిక్లో కూడా ప్రతి డెఫినేషన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటూ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం నేర్చుకున్నట్లయితే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా సరే రాయడానికి ఆస్కారం ఉంది. అయితే అదృష్టవశాత్తు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్యాటర్న్లోనే క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది. క్వశ్చన్ పేపర్ మాత్రమే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్, క్వశ్చన్స్ కాదు. సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చో మనం కొద్దిగా గెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి లెసన్లో కూడా మనకు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఏవి ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఏవి రిప్రజెంటేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే కమ్యూనికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా రావచ్చు ఈ చాప్టర్ నుంచి, అలానే కనెక్షన్ అంటే 2-3 టాపిక్స్ని కనెక్ట్ చేస్తూ క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు, ఇలా మనం ముందుగా కొద్దిగా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మాత్రమే అలా గనక చేస్తే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ పేపర్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనటంలో డౌటే లేదు. సో డెఫినెట్గా ఈ విధమైన ఎక్సర్సైజ్ అయితే జరగాలి. కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేసి నాకు 10 పాయింట్స్ వస్తాయంటే అందులో చెప్పలేము, రాకపోనవచ్చు. కాబట్టి ఈ విధమైన అనలిటికల్ ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని అంటారు సార్. సార్ ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సార్? సార్ తప్పకుండా సార్, ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అని 2 పార్ట్స్గా సపరేట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ 1లో ఉన్నటువంటి 7 చాప్టర్స్లో అన్నిటిలోకి అతి ముఖ్యమైన చాప్టరు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రేఖీయ సమీకరణాల జత అనే ఈ చాప్టర్ అన్నిటిలోకి అతి ముఖ్యమైనదని నేను అంటాను. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి 1 5 మార్కుల ప్రశ్న, 2 4 మార్కుల ప్రశ్నలు, 1 2 మార్కుల ప్రశ్న, 1 మార్కు ప్రశ్న, అదేవిధంగా బిట్స్ కూడా వస్తాయి. కాబట్టి అన్నిటిలోకి అతి ముఖ్యమైన చాప్టర్ ఈ టాపిక్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్రతి చాప్టర్లో అక్కడ కొన్ని నేర్చుకునే బదులు ఒక చాప్టర్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే అందులో ఎంత క్లిష్టంగా ప్రశ్న ఇచ్చినా సరే దాన్ని ఈజీగా ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ పేపర్ మీ ప్రిపరేషన్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే టాపిక్ ఫస్ట్ ఉండాలి. దాని తర్వాత రియల్ నంబర్స్, సెట్స్ అనే 2 చాప్టర్స్ తర్వాత ఉండాలి. అది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి ఆ 2 చాప్టర్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి అవి ఎలాగూ ఈజీగా ఉంటాయి. దాని తర్వాత అందరికీ ఈజీగా అనిపించే కోఆర్డినేట్ జియోమెట్రీని మనం ప్రిఫర్ చేయాలి. ఈ 7 చాప్టర్స్లో ఈ 4 చాప్టర్స్లో కనుక మనం థరోగా ఉన్నట్లయితే క్వశ్చన్ పేపర్లో 35 మార్కులకు గాను దాదాపుగా 35 మార్కులు స్కోర్ చేసేయచ్చు. కాబట్టి అదేవిధంగా సెకండ్ పేపర్ విషయానికి వస్తే మెన్సురేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, క్షేత్రమితి. ఈ మెన్సురేషన్ టాపిక్ తరువాత ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ తీసుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ తీసుకోండి. ఈ 4 చాప్టర్స్ థరోగా చేయడం ద్వారా క్వశ్చన్ పేపర్లో ఉన్న 35 మార్క్స్ మీరు ఆన్సర్ చేయగలరు ఎక్స్క్లూడింగ్ ఛాయిస్. సో మీ ప్రిపరేషన్లో ఫస్ట్ ఈ 8 చాప్టర్లు కనిపిస్తూ ఉండాలి. దాని తరువాత ప్రతి చాప్టర్లో కూడాను బ్లూ ప్రింట్ చూడండి. ఈ టాపిక్ నుంచి 4 మార్కుల ప్రశ్న ఎక్కడొస్తుంది? ఎందుకంటే బ్లూ ప్రింట్లో క్లియర్గా గ్రూప్ ఏ గ్రూప్ బి అని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పేపర్లో తీసుకున్నట్లయితే గ్రూప్ ఏ అంటే వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్, సమితులు సెట్స్, పాలినామియల్స్ బహుపదులు, అదేవిధంగా వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది గ్రూప్ ఏ. మిగిలిన 3 చాప్టర్లు గ్రూప్ బిగా ఉంటాయి. కాబట్టి మీరు లీనియర్ ఈక్వేషన్స్ ప్రిపేర్ అవడం ద్వారా గ్రూప్ బిని ఈజీగా ఆన్సర్ చేయగలరు, అక్కడ రియల్ నంబర్ సెట్స్ ఆన్సర్ చేయడం ద్వారా నేర్చుకోవడం ద్వారా గ్రూప్ ఏని ఆన్సర్ చేయగలరు. సెకండ్ పేపర్లో గ్రూప్ ఏ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్. ఎందుకంటే మెన్సురేషన్, అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలు, ట్యాంజెంట్ అండ్ నార్మల్స్ టు ఏ సర్కిల్, ఇవి 3 టాపిక్స్ కలిపి ఒకే గ్రూప్. 3 కూడా జామెట్రీనే. సాధారణంగా ఎవరైనా స్టూడెంట్ 8th 9th క్లాసెస్లో జామెట్రీని నెగ్లెక్ట్ చేసినట్లయితే
టెన్త్ క్లాస్లో ఇది వాడికి చాలా కష్టంగా అనిపిస్తుంది, క్లిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందులో మూడిట్లోనూ బెటర్ టాపిక్, ఈజీ టాపిక్ మెన్సురేషన్. భవిష్యత్తులో వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా అవసరమయ్యే టాపిక్. ఈ టాపిక్ మీరు థరోగా నేర్చుకున్నట్లయితే జామెట్రీలో ఇచ్చేటటువంటి కొన్ని క్లిష్ట సమస్యలను చాయిస్ కింద మీరు వదిలేయటానికి ఆస్కారం ఉంది. ఎవరైనా మ్యాథమెటిక్స్లో 10 పాయింట్స్ మిస్ అవ్వబోతున్నారు అంటే అది సెకండ్ పేపర్లోని గ్రూప్ ఏలో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మెన్సురేషన్ క్షుణ్ణంగా చేయండి, దాని తరువాత సిమిలర్ ట్రయాంగిల్స్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా సెకండ్ పేపర్లో ఉన్నటువంటి గ్రూప్ బిలో స్టాటిస్టిక్స్ అన్నిటికన్నా ఈజీ, ప్రాబబిలిటీ అన్నిటికన్నా ఈజీ, అవి మాత్రం కంప్లీట్గా చేసేయండి. దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లం కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ ఒకటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్ మీరు 8 చాప్టర్స్ థరోగా ఉండటం ద్వారా క్వశ్చన్ పేపర్లో 35+35 70 మార్క్స్ కంఫర్టబుల్గా తెచ్చుకోవచ్చు. అలాగని నేను 8 చాప్టర్సే ప్రిపేర్ అవ్వమని నేను చెప్పటం లేదు. ముందుగా ఇది ప్రిపేర్ అయిన తరువాత మిగతా చాప్టర్స్ కూడా చేయండి. అందులో బిట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, 1 మార్క్స్ క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తరువాత 2 మార్క్స్ 4 మార్క్స్కి రండి. ఎందుకంటే అవి కవర్ అయ్యే విధంగా ఆల్రెడీ మిగిలిన 8 చాప్టర్స్లో మనం ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి ఒక పక్కా ప్లానింగ్తో కనుక మనం వెళ్ళినట్లయితే చాలా ఈజీగా తక్కువ ప్రిపరేషన్తో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. మన ప్రిపరేషన్ ఎప్పుడూ అలా ఉండాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా ఈచ్ 8 చాప్టర్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎంతో సరదాగా, శ్రావ్యంగా, లయబద్ధంగా సాగిపోతున్న ఈ మ్యాథమెటిక్స్కి, ఈ ప్రోగ్రామ్కి లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్.